లాస్యాపై స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన జీవన విధానం వల్ల కానీ, మన ఆహారపు అలవాట్ల వల్ల కానీ, మన ఉత్తిరిత్యా ఎదుర్కొనే ఒత్తిడి వల్ల కానీ ఈ మధ్యన అందరూ ఎదుర్కొనే ప్రధాన ఆరోగ్య సమస్య ఏంటంటే అధిక రక్తపోటు. దీన్ని హై బీపీ అంటారు, హైపర్ టెన్షన్ అంటారండి. ఇది ఏ విధంగా వస్తుంది, దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, దీన్ని తగ్గించుకునే ఆహార అలవాట్లు కానీ మందులు కానీ ఏ విధంగా వాడాలి, వీటి గురించి ప్రముఖ గవర్నమెంట్ మెడికల్ అధికారి డాక్టర్ కె బంగారరావు గారిని అడిగి తెలుసుకున్నామండి. ఈయన రేలింగ్ అనే గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ అధికారిగా ఉన్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఆ బంగారరావు గారి గురించి చిన్న వీడియో చూద్దాం. ఆయన దగ్గరికి వచ్చే పేషెంట్లను ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా ట్రీట్ చేస్తారనేది, హాస్పిటల్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం రేలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర ఉన్నామండి. లోపలికి వస్తూనే చక్కటి గార్డెన్ తోటి, ఎత్తైన చెట్లతోటి, చక్కగా పచ్చదనంతోటి, నీళ్ళరిచ్చే మొక్కలు ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం ఎంట్రన్స్లోనే. దీనిని బట్టే తెలిసిపోతుంది మనకి హాస్పిటల్ ఎంత చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనేది. అలాగే బయట చెట్ల కింద కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా హాస్పిటల్ వెనక వరకు కూడా గార్డెన్ పెంచారండి, చక్కని నీడనిచ్చే చెట్లతోటి. విశాలమైన ప్రాంగణం ఉందండి. పరిసరాలు కూడా చూసారా అంత శుభ్రంగా నీట్గా ఉన్నాయో. రోజు విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అరటి చెట్లు గెలలు కూడా వేసాయండి. అన్ని రకాల పళ్ళ చెట్లు పెంచుతున్నట్టున్నారు. ఈ విధంగా వెనక నుంచి చూసుకొని ఇప్పుడు మనం హాస్పిటల్ లోపలికి వెళ్దామండి. డాక్టర్ గారు ఉంటే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేలంగి. ఈ విధంగా లోపలికి వచ్చామండి. లోపలికి వస్తూనే ఆయన పేషెంట్లని చూస్తున్నారు. సమయం కుదిరినప్పుడు ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్లతో ఆయన ఎంతో ఓపికగా మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు వింటూ తగిన మందులు రాస్తున్నారు. ఒకసారి మీకోసం వినిపిస్తాను, చూడండి ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చేసినప్పుడు రక్తం ఎంత ఉందమ్మా, బ్లడ్ ఎంత ఉందని చెప్పారు, హిమోగ్లోబిన్ ఎంత ఉందన్నారు, మీరు చేయించిన టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు 9 నెలలు చెన్నాళ్ళు అయింది. వారానికి 2 ఇంజక్షన్లు చెప్పిన పెట్టించుకోండి అమ్మా, టెస్ట్ డోస్ ఇచ్చి చేస్తాను. ఒకసారి ఇక్కడ షుగర్ చేయించండి. కదలికలు అయితే తెలుస్తున్నాయి అమ్మా, కదలికలు బాగానే ఉన్నాయా? .9 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 20,900 ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం, మేడం గారు చెప్తారా ఇక్కడ ఏం ఇక్కడ పెట్టిస్తామని. వ్యాలంగ్లో పెట్టి సరే అమ్మా, ఇక్కడ పెట్టేశాక ఒకసారి మళ్ళీ తర్వాత ఒకసారి అవసరమైతే చెక్ చేద్దాం. మీ కార్డ్ ఏదమ్మా? విజయ అంటున్నాను, ఇక్కడ పెట్టారు. విజయ షుగర్ ఇప్పుడు చేయించారా? చేయించాను. ఎంత ఉందన్నారమ్మా? 275. ఇప్పుడు నేను ఎలా రాశాను అలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు పొద్దున్న మీరు తినే ఎంతసేపు అయింది? 7 గంటలకు తిన్నారు. తర్వాత ఏం తిన్నారు? ఇరవై వాడండి అమ్మా. ఇప్పుడు పొద్దున్న 30, సాయంత్రం 15. పొద్దున్న 30 యూనిట్లు వాడాలి. మీరు టిఫిన్ చేసి అరగంట ముందర చేసుకుంటారు, 20 నిమిషాలు ముందర చేసుకోండి. అది అలా చేసుకోకూడదండి. షుగర్ సడన్గా డౌన్ అయితే నీరసం వస్తుంది కదా, మీరు చేసి ముందర తీసుకుంటే సరిపోతుంది. అరగంట ముందర చేసుకున్నారనుకోండి, అరగంటలో షుగర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ లోపల తిన్నప్పుడు షుగర్ కంట్రోల్ చేస్తాం, అరగంటలో చేయించుకోవాలంటే. ఏమ్మా, ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్లకి స్వయంగా ఆయనే ఆరోగ్య సూచనలు చేస్తూ
ట్రీట్మెంట్ చేస్తున్నారు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. ఏమ్మా బాబు ఎలా ఉంది నొప్పులు అయితే తగ్గినాయా? జాగ్రత్తగా మందులు ఎక్కువ వాడకూడదు, నొప్పులు బిళ్ళు ఎక్కువ వేసుకోకూడదు. మీ పేరేంటమ్మా? మీకు అంతగారు ఏంటండి ఇబ్బంది ఏంటి? చేయలేగట్లా ఎప్పటి నుంచి ఉన్నారండి అమ్మా? ఎవరన్నా బాగాలేని వాళ్ళు ఉన్నా బీపీకి షుగర్ కానీ మనం మందులు ఇస్తాం అమ్మా. ఎక్కడికి వెళ్ళట్లా పెద్దవాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాడుకోండి. బీపీ బిళ్ళ కూడా ఇస్తున్నానమ్మా. మీరు పెద్ద వయసు కనుక రాలేకపోతే మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోండి. ఆవిడ పెద్ద వయసు కనుక 20 రోజులు తిమ్మని చెప్పాను అమ్మా. మీకు ఎన్ని రోజులు? మీరు ఈ విధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్య తెలుసుకుంటూ చాలా ఓపికగా ఉన్నారండి. అలాగే ఆయన దగ్గర చేసే స్టాఫ్ కూడా ఎంతో సేవాభావంతో వచ్చిన పేషెంట్లకి చాలా ఓపికగా చాలా చక్కగా ఒక కార్పొరేట్ హాస్పిటల్ మాదిరి ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ఇక్కడ అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజు షుగర్ టెస్ట్ చేస్తారండి. షుగర్ సమస్యతో వచ్చే వాళ్ళకి ఇక షుగర్ టెస్ట్ చేసి తగిన మందులు కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు. ఈయన స్టాఫ్ కూడా ఈయనకు తగ్గట్టే చాలా అంకితభావంతో చాలా చక్కగా పనిచేస్తున్నారు. చూడండి షుగర్ టెస్ట్ చేస్తున్నారు. షుగర్ టెస్ట్ చేసి దాన్ని ఎంత ఉందో చూసి దాన్ని బట్టి మందులు ఇస్తూ ఉంటారండి. మామూలుగా మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది, సరిగా హైజీన్గా ఉండదు, నీట్గా మెయింటైన్ చేయరని. కానీ ఈ హాస్పిటల్లోకి వస్తూనే ఏదో ఒక కార్పొరేట్ హాస్పిటల్లోకి వచ్చిన అంత నీట్గాను చాలా చక్కగా ఉందండి. చూశారు కదా బయట ఎలా ఉందో. అలాగే ఇక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీలకు కూడా ఇక్కడ ఈయన దగ్గర చేసే స్టాఫ్ చాలా అంకితభావంతో ప్రతి పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వారికి కావాల్సిన వైద్య సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఇంతకుముందు 6 పడకల ఆసుపత్రిగా ఉండేది, ఇది 12 పడకల హాస్పిటల్గా చేశారండి. ఇది గవర్నమెంట్ లెక్కల్లో ఏ గ్రేడ్లో ఉందండి. ఈయన ఎంత బిజీగా ఉంటూ కూడా మనం అడిగిన వెంటనే సమయాన్ని కేటాయించారు. ఒకసారి ఇప్పుడు ఆయనతోటి అడిగి తెలుసుకుందామండి మన వచ్చిన సమస్య ఏంటనేది. అది తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఇప్పుడు అధిక రక్తపోటు అంటే ఏంటంటే దాన్ని ఏ విధంగా గుర్తిస్తారు, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? రక్తపోటు అంటే రక్త నాణాల మీద క్రియేట్ అయ్యే ప్రెషర్ని, క్రియేట్ అయ్యే ఒత్తిడిని రక్తపోటు అని పిలుస్తాం. ఈ రక్తపోటు చాలా కారణాల వల్ల వస్తుంది. దీంట్లో 2 రకాల రక్తపోట్లు ఉన్నాయి. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు, లేదా ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. రెండోది సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. ప్రైమరీ హైపర్ టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అన్నది దానికి ఒక కారణం అంటూ ఉండదు. దానికి అన్నోన్ కాజ్, ఏ కారణం వల్ల వస్తుందో మనకి తెలియదు. సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ఒక కారణం చేత వచ్చేది, మన శరీరంలో ఒక లోటుపాటు ఏదో జరగటం వల్ల బీపీ పెరగటం జరుగుతుంది, హైపర్ టెన్షన్ రావటం జరుగుతుంది, అదే రక్తపోటు పెరగటం జరుగుతుంది. ఆ రక్తపోటు అనేది కొన్ని కారణాలు, సెకండరీ హైపర్ టెన్షన్ కారణాలు ఏంటంటే సాధారణంగా రీనోవాస్కులర్ డిజీజ్, కిడ్నీ సంబంధిత వ్యాధుల్లో అది రక్తపోటు. ఆ రక్తనాళాల్లో జరిగిన పొరపాట్లకు కానీ, లోటుపాట్ల వల్ల కానీ, అడ్డుపట్టడం కానీ, ఇంకో దానివల్ల ఆ రక్తపోటు పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ హార్మోనల్ సిమ్టమ్స్, హార్మోన్స్ పనిచేసే విధానంలో కొంచెం మార్పులు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం,
అనే కండిషన్ వచ్చింది అనుకోండి, ఆ కండిషన్లో కూడా ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. బీపీ అనేది ఏ వయసు వరకు ఎక్కువగా వస్తుందండి? హైబీపీ అనేది ఇప్పుడు హైబీపీ అనేది చిన్న వయసు నుంచి కూడా చూస్తున్నాం. దానికి కొన్ని కారణాలు, దాంట్లో కొన్ని సిమ్టమ్స్ నార్మల్గా ఆ పేషెంట్స్కి అర్లీ సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ మొదలవుతాయి. అలాంటి సిమ్టమ్స్ ఏంటంటే మెల్లిగా హెడ్ఏక్ కింద రావటం, కింద నాజియా, కింద వికారం కింద ఉండటం, ఆ తర్వాత ఏమో తలపోటు కింద రావటం, ఒళ్ళు నొప్పుల కింద ఈ భుజాలు లాగినట్టు ఉండటం, రీలింగ్ సెన్సేషన్, తల తిప్పు కింద ఉండటం, తల తిప్పటం, ఊపుతుందని అలా కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. తర్వాత లైట్ హెడెడ్నెస్, తల ఏదో ఊగుతున్నట్టు, లైట్గా అలా ఊగుతున్నట్టు వస్తుంది. ఇవన్నీ అర్లీ సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటారండి. దీంట్లో కూడా మళ్ళీ అర్లీ సిమ్టమ్స్లో బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెడ్ఏక్తో ఎక్కువగా వస్తూ ఉంటారు. హెడ్ఏక్తో వచ్చినప్పుడు మనం బీపీ చూసుకోవడం అవసరం. సాధారణంగా వయసు మాతకి 40 ఏళ్ల పైబడిన వాళ్ళని మనం జాగ్రత్తగా స్క్రీన్ చేయాలి. అంతకన్నా చిన్న వయసు వాళ్ళు కూడా వస్తున్నారు. అవి ఏదన్నా సెకండరీ హైపర్ టెన్షన్ కాసెస్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఒకటి సెకండరీ హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ ఉన్న పేషెంట్లో కూడా సెకండరీ హైపర్ టెన్షన్ వల్ల బీపీ వాళ్ళకి పెరగడానికి అవకాశం ఉంటుంది. హైబీపీని అదుపులో ఉంచుకోవడానికి ఏ విధమైన మందులు వాడాలండి? ఈ మందులు మనం మందులు వాడకుండా మనం కొన్ని తీసుకునే జాగ్రత్తలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహార నియమాలు, ఆహార నియమాలు చాలా ముఖ్యమైనవి. ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకే ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్లనే ఈ బీపీ అనేది సాధారణంగా ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత తినే ఆహారంలో జంక్ ఫుడ్ తింటాం, హై కొలెస్ట్రాల్ కంటెనింగ్ ఫుడ్స్ తింటాం, ఇవి తినటం వల్ల కూడా కొంచెం బీపీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అలవాట్లు, స్మోకింగ్ హ్యాబిట్స్, విపరీతమైన స్మోకింగ్ హ్యాబిట్స్, ఎక్కువగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా ఈ హైపర్ టెన్షన్ అనేది ఈ కామన్గా వచ్చే కారణాల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఒత్తిడి, పని ఒత్తిడి, స్ట్రెస్ రిలేటెడ్ ఒత్తిడి వల్ల కూడా బీపీ అనేది కొంచెం కనపడుతున్నాయి. ఎక్కువగానే పని ఎక్కువగా ఒత్తిడిగా ఉండటం వల్ల కూడా వస్తున్నాయి. బీపీ అనేది మనం ఆ వచ్చిన కండిషన్ బట్టి, ప్రైమరీ హైపర్ టెన్షనా సెకండరీ హైపర్ టెన్షనా, ప్రైమరీ అయిపోయి స్ట్రెస్ వల్ల వచ్చిందనుకోండి, ఆ స్ట్రెస్ లీవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బీపీ అనేది కంట్రోల్ అయిపోతుంది. దానికి కంటిన్యూస్గా బీపీకి మందులు వాడడం. అదే సెకండరీ హైపర్ టెన్షన్, ఒక థైరాయిడ్ వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల బీపీ వచ్చిందంటే, ఒక రేనల్ కండిషన్, రేనల్ ఆర్టరీ స్టీనోసిస్ అంటారు, అలాంటి కండిషన్ వల్ల ఏదన్నా వస్తే కనుక ఆ ప్రైమరీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తేనే కానీ హైపర్ టెన్షన్ అనేది తగ్గదు. ఆ రెక్టిఫై చేసుకున్న తర్వాత బీపీ ట్యాబ్లెట్స్, దాన్ని వచ్చిన దాని గురించి ఎసెన్షియల్ హైపర్ టెన్షనా సెకండరీ హైపర్ టెన్షనా చూసుకుని దాన్ని బట్టి అది ఎంతకాలం వాడాలన్నది డాక్టర్ డిసైడ్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా అలా వాడటం మంచిది కాదు. అంటే బీపీ ట్యాబ్లెట్ కూడా ఒక విధంగా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. నార్మల్గా ఏ వయసు వాళ్ళు ఎలా వాడితే మంచిది, లేకపోతే గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు దానివల్ల బీపీ వచ్చిందానికి ఎలా వాడితే మంచిది, కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు వచ్చి కిడ్నీకి సంబంధించిన దానివల్ల బీపీ వచ్చిన వాళ్ళకి ఏ మందులు వాడితే మంచిది, అదే హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చి హార్మోనల్ డిస్టర్బెన్స్లో ఉన్న వాళ్ళకి ఏ మందులు వాడితే వచ్చింది అనేది దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. కామన్గా ఎక్కువ వాడేది ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్స్ అంటే థైజైడ్ డ్రగ్స్ అని ఆ డ్రగ్స్ కామన్గా ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. కామన్గా ఎక్కువగా వాడేది ఆ థైజైడ్ డ్రగ్స్ అని వాడతాం. ఈ బీపీ మందులు అనేవి ఏ సమయంలో వేసుకుంటే మంచిదండి? ఉదయం వేసుకుంటే మంచిదా, రాత్రిపూట వేసుకుంటే మంచిదా? అంటే ఈవినింగ్ రైజ్ ఆఫ్ హైపర్ టెన్షన్, మార్నింగ్ రైజ్ ఆఫ్ హైపర్ టెన్షన్ అలా ఉంటుందండి. ఆ బీపీ సాధారణంగా పొద్దున్న టిఫిన్ చేసిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకోమని అడ్వైజ్ చేస్తాం. కొంతమంది రాత్రిపూట కూడా వేసుకుంటా ఉంటారు కదా? అంటే కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి పొద్దున్న సాయంత్రం ట్యాబ్లెట్స్ అడ్వైస్ చేస్తాం, రెండు పూట్ల అడ్వైస్ చేస్తాం. ఆ గుండె కొట్టుకునే విధానాన్ని బట్టి, దాన్ని బట్టి కూడా సాయంత్రం పాల్పిటేషన్స్ అయితే తగ్గడానికి కొన్ని ట్యాబ్లెట్స్ అవసరం అయితే సాయంత్రం కూడా అడ్వైస్ చేస్తాం. ఈ మందులు ఎక్కువ కాలం వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయంటారా? ఏముండవండి. అంటే కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటూ ఉంటారు కదండి హైబీపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్. మనం బీపీ కంట్రోల్ చేయకుండా ట్యాబ్లెట్స్ వాడకపోతే ఇబ్బంది పెడతాం. నార్మల్గా ఏ డ్రగ్ తీసుకున్నా కొన్ని మైల్డ్ ఎఫెక్ట్, నాజియా, వామిటింగ్, ఇలాంటి హెడ్ఏక్ అని, కొన్ని డ్రగ్స్లో జాయింటిస్ అని కామన్గా ఉంటుంది. కానీ మనం వాడటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ కన్నా వాడకపోవటం వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ సైడ్ ఎఫెక్ట్స్ కంపేర్ చేసుకుంటే మనం డ్రగ్స్ వాడటం అనేది చాలా మంచిది. హైబీపీ అనేది ఎంత ఉంటే హైబీపీ కింద లెక్కేస్తారండి? బీపీ నార్మల్గా బీపీ 130/85 పైన ఉంటే కనుక బీపీ కింద తీసుకుని దానికి మందులు వాడటం అడ్వైస్ చేస్తాం. అది కాకుండా బీపీ చెక్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. పేషెంట్ ఎక్కడి నుంచో గమ్మున తొందరగా వచ్చినప్పుడు ఒక అరగంట పేషెంట్ కూర్చోబెట్టి కఫ్ సరిగ్గా ఈ క్యూబిటల్ ఫాసాల 2 సెంటీమీటర్ల పైకి కట్టి
అప్పుడు చూసిన బీపీ కరెక్ట్ బీపీ. ఆ బీపీ కనుక 130/85 పైన ఉంటే కనుక ఏ వయసు వారినైనా సరే డ్రగ్ వాడటం మంచిదని అడ్వైస్ చేస్తాం. ఆ బీపీలో స్టేజెస్ ఉన్నాయి, 4 types of stages. ఒక స్టేజ్ అంటే నార్మల్ స్టేజ్, నార్మల్ స్టేజ్ బిలో 120/80, మైల్డ్ ఎలివేటెడ్ స్టేజ్ 130 వరకు ఉంటే 120 నుంచి 129, 130 వరకు నార్మల్గా ఎలివేటెడ్ బీపీ, 130 నుంచి 139 వరకు సిస్టోలిక్ ఉండి డైస్టోలిక్ కిందది 89 ఉందంటే స్టేజ్ 1 హైపర్ టెన్షన్. స్టేజ్ 2 హైపర్ టెన్షన్లో బీపీ 140 ఉండి కిందది 90 పైన వస్తుందంటే స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అని పిలుస్తారు. ఇలా స్టేజెస్ ఉంటాయి. బీపీని సైలెంట్ కిల్లర్ అంటే వైటల్ ఆర్గన్స్ అన్ని మనకి ఇంపార్టెంట్ ఆర్గన్స్ హార్ట్, కిడ్నీస్ ప్లస్ మన లంగ్స్, ఇవన్నీ ఐస్ కూడా మనకి ఈ హైపర్ టెన్షన్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. కనుక మనం ఆ జాగ్రత్త తీసుకుంటే దానివల్ల రక్తనాళాల్లో అడ్డుపట్టి ఎథెరోస్క్లీరోసిస్ అనే కండిషన్ వల్ల గుండెపోటులు రావటం, తర్వాత కిడ్నీల్లో రక్తనాళాల్లో అడ్డుపడి దానివల్ల ఇబ్బంది కలగటం అవి జరుగుతాయి. బీపీ పెరగకుండా ప్రత్యేకమైన ఆహార నియమాలు ఏమైనా ఉంటాయన్నారు? బీపీ పెరగకుండా మనం తీసుకోవాల్సిన సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్, ఉప్పు బాగా తగ్గించి వాడటం, ఫుడ్ హ్యాబిట్స్లో ప్లెంటీ ఆఫ్ వాటర్, ఎక్కువగా వాటర్ తీసుకోవటం వల్ల బాగా ఈ వెజల్స్లో ఫ్లో బాగా జరిగి దానివల్ల కొంచెం బీపీ కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీ, మనిషికి రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేయగలిగితే, 30 నిమిషాలు రోజు చేయగలిగితే దానివల్ల కొంచెం ఒత్తిడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో జంక్ ఫుడ్ కానీ కొలెస్ట్రాల్ ఫుడ్స్ కానీ ఇవన్నీ తగ్గించుకోవటం వల్ల చాలా మటుకి మనం బీపీ రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ స్మోకింగ్ హ్యాబిట్స్, ఎక్సెసివ్ స్మోకింగ్ హ్యాబిట్ కానీ ఆల్కహాల్ కన్జప్షన్ చాలా అబ్నార్మల్గా ఉండటం వల్ల కానీ దానివల్ల కూడా ఈ హైపర్ టెన్షన్ రావడానికి అవకాశం ఉంది. సో మనం అవన్నీ తగ్గించుకోగలిగితే హైపర్ టెన్షన్ చాలా మటుకి మనం అవాయిడ్ చేసుకోగలుగుతాం. బీపీ అనేది కొన్ని జెంటికల్గా ఇరిటెంట్గా ఉంటాయి, ఆ గుండె జబ్బులు కానీ దానికి సంబంధించిన చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల్లో కూడా రావడానికి అవకాశం ఉంది. అదే మనం అనుకున్నట్టు గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా, కిడ్నీ సమస్యలు ఉన్నా, కిడ్నీల్లో కొన్ని ఇబ్బందుల వల్ల ఆ బీపీ షూటప్ అవడానికి అవకాశం ఉంటుంది. సమయాన్ని కేటాయించి మాకు మంచి విషయాలు తెలియజేశారు. మరొక సమస్యతోటి మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. నమస్తే.